పేట దేవుని కుంటని చెత్త కేంద్రంగా మార్చడంపై స్థానికులు ఆందోళన చేస్తున్నారు. సంగారెడ్డిలోని రాజంపేట దేవుని భూమిలో చెత్త డంపును చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. జన జాగ్రత్త సేన అధ్యక్షులు బంగారు కృష్ణ శాంతకుమారుడు ఈ సందర్భంగా మాట్లాడారు. సంగారెడ్డి పట్టణం రాజంపేట దేవుడికున్న చెరువులో డంప్యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈరోజు రాజంపేట అత్తాపరి మధురనగర్ కాలనీ వాసులు అందరం కలిసి కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు రాజంపేట దేవుడికున్న చెరువు ఈరోజు వారసత్వంగా వస్తున్న సంపద. ఈరోజు ఇక్కడ చూసిన చెరువు తగ్గవుతున్న పరిస్థితిలో ఉన్నక చెరువును కాపాడుకోవడానికి ప్రజలమందరం ఈరోజు కట్టుబడి ఈరోజు ఆ చెరువును కాపాడుకోవడానికి మేమంతా ఈరోజు పోరాటం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఆ చెరువులో ఈరోజు డంప్ చెత్తేయాలన్న నిర్ణయాన్ని మానుకోవాలి. ఈరోజు చెరువులో చెత్త వేస్తే ఆ చెత్త మళ్ళీ తర్వాత తీయడానికి కాదు, ప్రభుత్వానికి వేయడానికి చెరువులే దొరుకుతున్నాయని చెప్పి సందర్భంలో మేము అడుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈరోజు రాయంపేట డంప్ యార్డ్లో రాయంపేట జోంపేటలో చెత్త వేయకుండా ఇంకా ఆల్టర్నేట్ ప్లేస్ తీసి అక్కడ చెత్త వేయాలి. ఈరోజు సంగారెడ్డి కొన్ని ఏళ్ళ నుండి ఈరోజు చెత్తకు డంప్ యార్డ్ సమస్య ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సంగారెడ్డిలో డంప్ యార్డ్ సమస్య ఉంది. ఈ డంప్ యార్డ్ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపాలి. ఈరోజు ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టడానికి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లకు రోడ్లు విస్తారణకు ఈరోజు ఎన్నో వేల ఎకరాలకు సంబంధించిన భూములు తీసుకుంటుంది. కానీ ఈరోజు డబుల్ ఈరోజు డంప్ యార్డ్కి సంబంధించి పూర్తి ఎకరంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి సంగారెడ్డి ఈరోజు దేవనకొండ చెరువులో చెత్త వేయకుండా ఈరోజు ఆ చెరువును అభివృద్ధి చేయాలి. ఆ చెరువు మొత్తం చుట్టూ ఈరోజు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఆ చెరువును అభివృద్ధి చేయాలి. పిల్లలకు పార్కు కూడా ఏర్పాటు చేయాలి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి సంగారెడ్డికి సంబంధించిన శాశ్వతమైన డంప్ యార్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.